తుంగస్తనగిరి తటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశత శిరస్సిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం స్రజని గళితం యావలాకృత్య ముంక్తే గోదాతస్యై నమయితమిదం భూయ ఏవాస్తు భూయః. ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాసం అనగానే మనందరి మదిలో మెదిలేది గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలు. గోదాదేవి మధుర భక్తికి ప్రతీక. సాక్షాత్తు శ్రీరంగనాథుణ్ణే తన పతిగా చేసుకుని తరించిన మహాభక్తురాలు. శ్రీరంగనాథుణ్ణి తన నాథుడిగా చేసుకునేందుకు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి 30 రోజుల పాటు 30 పాసురాలతో అలౌకికమైన జ్ఞానాన్ని అందించిన శ్రీ గోదాదేవి అమ్మవారిని ఈ మార్గశిర మాసన స్మరించడం ముక్తిదాయకం. భూదేవి అంశగా శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన ఆండాల్ తల్లి ఉపనిషత్ సారంగా తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని భక్తలోకానికి అందించింది. మార్గశిర మాసంలో నోము నోచి భగవంతుని చేరే మార్గాన్ని ఆచరించి చూపించింది శ్రీ గోదాదేవి అమ్మవారు. ఈ ధనుర్మాసం శుభవేళ తిరుప్పావై దివ్య ప్రబంధ సారాన్ని రంగవల్లిక, గానం, నృత్యం, ప్రవచనం, స్తుతి రూపంలో సభక్తిపూర్వకంగా మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించండి, తరించండి. ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసురం యొక్క అర్థాన్ని రంగవల్లిక రూపంలో ఇప్పుడు వీక్షిద్దాం. Yeah.
12 మంది ఆళ్వార్లలో ఒకే ఒక్క స్త్రీమూర్తి ఆండాళ్. ఆమె రచించిన 30 పాసురాలలో 23వ పాసురాన్ని విద్యార్థులకు నేర్పుతున్న శ్రీమాన్ లక్ష్మీ నరసింహన్ గారి ద్వారా మనము నేర్చుకుందాం. శ్రీవిల్లి పుత్తూరు అనే ఊరిలో విష్ణు చిత్తులు అనే పేరుగల ఒక భక్తుడుండేవారు. ఆ ఊరి దైవమైన వటపత్రసాయికి రోజూ తులసిమాలికలు కట్టి సమర్పిస్తూ ఉండేవారు. ఆయనకు తులసివనంలో గొప్పు తవ్వుతుండగా ఒక బాలిక దొరికింది. ఆమెయే ఆండాళ్ గోదాదేవి. జనకునికి సీతాదేవి దొరికినట్లుగా తనకు దొరికిన ఈ బాలికను విష్ణుచిత్తులు గోదై అని పిలిచి అల్లారుముద్దుగా పెంచసాగారు. బాల్యం నుంచి భక్తి వైరాగ్యాలు కలిగి భగవంతునియందే ఆసక్తి కలిగి ఉండేది. కృష్ణుడినే వివాహం చేసుకొనవలెనని సంకల్పించింది. ఆ కోరిక తీరాలంటే పూర్వం గోపికలు కాత్యాయని వ్రతం చేశారని పెద్దల వలన తెలుసుకుని తానుకూడా మార్గశీర్ష స్నానరూపమగు ధనుర్మాస వ్రతమును ఆచరించింది. అదియే 30 పాసురాలతో కూడిన తిరుప్పావై దివ్య ప్రబంధం. తాను ఆ వ్రతమును ఆచరించి మనముకూడా భగవంతుని పొందాలనే కోరికతో గోదాదేవి మనకు అందించిన గ్రంథం ఈ తిరుప్పావై అనగా శ్రీవ్రతం. తిరు అనగా శ్రీ, పావై అనగా వ్రతం, శ్రీప్రదమైన వ్రతం. ధనుర్మాసంలో ఉపనిషత్ సారమైన ఈ తిరుప్పావైని గానం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు పాసురాన్ని నేర్చుకుందాం. మలై ముళంజిల్ మన్నే కిడందు ఉరంగుం சீரிய சிங்கம் அறிவுத்து தீ விழுத்து வேரி மயிர் பொங்க எப்பாடும் பேர்ந்து உதரி மூரி நிமிர்ந்து முழங்கி முழங்கி உறப்பட்டு உறப்பட்டு போதருமா போலே போதருமா போலே நீ பூவை பூவண்ணா நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று உன் கோயில் நின்று இங்கனே இங்கனே போந்தருளி போந்தருளி கோப்புடைய கோப்புடைய சீரிய சீரிய சிங்காசனத்தில் சிங்காசனத்தில் இருந்து இருந்து யாம் யாம் வந்த காரியம் வந்த காரியம் ஆராய்ந்து ஆராய்ந்து அருள் ஏலோர் எம்பாவாய் ஏலோர் எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் ஆண்டாள் திருவடிகளே சரணம். ఈ పాసురంలో పరమాత్మ తత్వాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. లోపల నిద్రిస్తున్న శ్రీకృష్ణుని నెమ్మదిగా లేచి సభామండపానికి రావాల్సిందిగా కోరుతున్నారు. పర్వత గుహలో వర్షాకాలంలో నిద్రించిన సింహం మేల్కొని తీక్షణముగా చూచి వాసనగల తన వెంట్రుకలు నిగిడ్చి దొర్లి దులుపుకొని శరీరమును బాగా చాపి గర్జించి గుహ నుండి బయటకు వచ్చినట్లు ఓ అతసి పుష్పము వంటి ఛాయ కలవాడ బయటకు వచ్చి సింహాసనముపై కూర్చున్నచో మేం వచ్చిన కార్యాన్ని విన్నవిస్తాం అంటున్నారు. ఈనాటి కార్యక్రమంలో సాయి విఘ్నేష్ శ్రావ్యంగా ఆలపించిన తిరుప్పావై పాసురాన్ని విని ఆనందిద్దాం. கிடந்தூரங்கும் சேரிய சிங்கம்
உற்று தீவிழித்து வாரி முலை மூழல்கள் மல்லி கிடங்கூரம் சேரிய சிங்கம் அறி உற்று தீவிழித்து வாரி முலை மூழல்கள் மல்லி கிடங்கூரம் சேரிய சிங்கம் அறி உற்று தீவிழித்து தேரி மயிர் விழித்து வேறி மயிர் பொங்க எப்பாடும் பேருதறி மூரினி நின்று முழங்கி புறப்பட்டு గుదిమేళ్ల మురళీ కృష్ణమాచార్యుల వారి తిరుప్పావై ప్రవచనాన్ని ఇప్పుడు విందామా. కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీకానదోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీ. భగవద్బంధువులారా, మన ధనుర్మాసంలో తిరుప్పావై ప్రబంధంలో ఈనాటికి 23వ నాటికి చేరుకున్నాం మనం. 23వ పాశురం మారిమలై ముహింజిల్. ఇప్పటిదాకా గోదాదేవి ప్రారంభం నుండి 5 పాశురములలో వ్రత నియమములను చెప్పి వ్రతం యొక్క స్వరూపాన్ని, వ్రతంలో ఆచరించతగినటువంటి నియమాలని, వ్రతం వల్ల పొందే ఫలితం ఏ విధంగా ఉండాలో ఆ విధానాన్ని, ఆ తరువాత క్రమంగా ఒక్కొక్క గోపికలను లేపుతున్నట్లుగా మనకి మొన్నటి రోజున 16వ పాశురం దగ్గరికి నందగోపిని భవనానికి వచ్చి నందగోపిని నిద్రించేటువంటి వ్యక్తిని లేపి, ఆ తరువాత యశోదమ్మను, కృష్ణస్వామిని, బలరామమూర్తిని కూడా లేపిన తరువాత శ్రీపురుషకారంగా పురుషకార వైభవాన్ని ప్రకటిస్తూ నప్పిన్న పిరాటిని మేలుకొలిపారు. నప్పిన్న పిరాటిని మేలుకొలిపిన తర్వాత వారిద్దరినీ కలిపి ఒకసారిగా అనుసంధానం చేసి నప్పిన్న పిరాటి గోష్ఠిలో కలిసిన తర్వాత నప్పిన్న పిరాట్టితో కలిసి భగవంతుడి యొక్క సంకీర్తనం కూడా చేశారు. భగవంతుడు నిన్నటి గత పాశురంలో ఏం కావాలి అని అడిగినప్పుడు అభిమాన భంగములైనటువంటి రాజులందరూ, ప్రభువులంతా కూడా నీ పాదాల సింహాసనం దగ్గరికి చేరినట్లుగా మేము చేరామయ్యా, కాకపోతే వాళ్ళందరికీ ఏదో స్వార్థ ప్రయోజనం ఉండొచ్చుగాక, కానీ మాకు మాత్రం ప్రయోజనం పోతియాం బంధువు, నీకు మంగళాశాసనం చేయడం తప్ప
నీ పాదాలకు మంగళం పాడడం తప్ప మాకు వేరే ప్రయోజనం కలిగిన వాళ్ళం కాదు, అనన్యగతికులము, నీకోసమే వచ్చాము అంటూ వారు దీనావస్థని తెలుపుకున్నారు. లోపల ఉండే భగవంతుడికి కష్టం అనిపించింది. నిజానికి వారు రక్షకుడు కదా భగవంతుడు. సృష్టి స్థితి లయములు సృష్టించుట రక్షించుట లయము చేయుట మూడు పనులు ఉంటే సృష్టిని బ్రహ్మకప్పజెప్పి లయమును శివుడికి అప్పజెప్పి రక్షణను తనే బాధ్యతగా తన బాధ్యతగా స్వీకరించి తక్కిన సృష్టి లయములు రెండింటిని బ్రహ్మరుద్రద్వారకములుగా ఈ రక్షణమును తానే స్వయంగా చేసేటట్లుగా తాను తీసుకున్న నిర్ణయం కదా. రక్షణ నాది అనుకున్నాడు భగవంతుడు. నిజానికి రక్షకులు ఎలా ఉంటారో దానిని బట్టి సమాజంలో ఉండే స్థితిగతులన్నీ మారుతాయి. రాజు గనక రాక్షసుడు లాంటి వాడైతే మంత్రులంతా పులుల్లాంటి వాళ్ళు అయిపోతారు. సేవకులంతా స్వేన రూపేణ రాబందులలా పీక్కు తినే వాళ్ళు అయిపోతారు. యథా రాజా తథా ప్రజా అంటారు ఒక నీతికారుడు. రాజా రాక్షస రూపేణ వ్యాఘ్రరూపేణ మంత్రిణ సేవకాశ్వేన రూపేణ యథా రాజా తథా ప్రజా అయిపోతుంది. కానీ రక్షకుడు భగవంతుడు అట్లాంటి వాడు కాడు. కరుణాపయోనిధి అయినవాడు, నియమములను ఉల్లంఘించిన వాడిని శిక్షించేవాడు, విరోధి నిరసనం చేసేవాడు, అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మనకి ప్రసాదించేవాడు కూడా భగవంతుడే కదా. అలాంటి రక్షకుడైన కానీ రక్ష్యాపేక్షాం ప్రతీక్షతే, రక్షించమని కోరడం మాత్రం ఆయన కోరుకుంటాడు. రక్షించవలసిన వాడు అందరినీ రక్షించుకుంటూ పోతే ఎవడు రక్షింపవలసినవాడో రక్షింప తగనివాడో కూడా తేడా ఉండదు కదా. భగవంతుడే కనుక ఒక వర్షం కురిసినట్టుగా కృపను కురిస్తే చెడ్డవాడి మీద వర్షం పడి మంచివాడి మీద పడి చెడ్డ చోట పడి మంచి చోట పడి మంచి మొక్కలు మొలిచి చెడ్డ మొక్కలు మొలిచినట్లుగా కాదు కదా భగవంతుడి యొక్క స్థితి. భగవంతుడు రక్ష్యాపేక్షాం ప్రతీక్షతే, నన్ను రక్షించమని అనన్యగతికంగా కోరే వాళ్ళ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. విలంబం అసహన్నివ సదా పంచాయుధీం బిభ్రతు, విలంబాన్ని సహించని వానివలే పంచాయుధములన్నీ పట్టుకుని సిద్ధంగా తాను ఉంటాడు. మరి ఎందుకు అలా కోరడం, ఆయనే రక్షించవచ్చు కదా అంటే ఉండే ఇబ్బంది. ఒక పిల్లవాడికి ఒక విషజ్వరం పాకి విషజ్వరంలో ఎలాంటి ఆహారం పెట్టినా ఆహారం విఘటించే ప్రమాదం ఉన్నప్పుడు తల్లి ఆహారాన్ని పెట్టదు. ఆ విషము తగ్గిన తర్వాత అన్నం మీద రుచి పుట్టిన తర్వాత ఆ పిల్లవాడు అన్నం పెట్టమని అడిగితే పెట్టాలి తల్లి. ఆ పిల్లవాడికి స్థితిగతి తనకి తెలుస్తుంది ఆ పిల్లవాడికి. కాబట్టి ఆ పిల్లవాడిలో ఉండేటువంటి అన్నము తినగలిగిన యోగ్యత ఆ పిల్లవానికి వచ్చినప్పుడే తల్లి ఆ పథ్యాన్ని ఇచ్చినట్లుగా భగవంతుడు కూడా రక్ష్య అపేక్షాం ప్రతీక్షతే, రక్షించమనే వాళ్ళు ఒకళ్ళు ఉంటే రక్షించమని అడిగే వాళ్ళ కోసం తాను అపేక్షగా చూస్తూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు అని శాస్త్రములు చెప్పే. సీతాపిరాట్టి చిత్రకూటంలో తలపైన పవళించినటువంటి పెరుమాళ్ళు రామచంద్ర ప్రభువు కృష్ణుని సౌందర్యాన్ని అంటే ఆనాటి సౌన్ సుఖసుప్త పరంతపహాలి కదా, సుఖసుప్తులైనటువంటి పరమాత్మని ఈనాడు నీలాస్తలములపై నిద్రించినటువంటి పరమాత్మని కూడా ఆ నిద్ర సౌందర్యం సేవించారు వీరంతా కూడా. నిజానికి ఆ ప్రవృత్తిని కలిగించడంలో ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ రోగగ్రస్తుడైనటువంటి పిల్లవాడు బంధు అన్నం పెట్టమని అడిగినట్లుగా అడగడానికి వీలుగా ఆ ఉద్దేశ్యాన్ని మీరు ప్రకటించి ఉంటారు. గోపాంగణలు మరి స్వప్రవృత్తితో ఉన్నారు కదా అంటే దీనికి ఇది కారణంగా చెప్తారు. ఎప్పుడైనా సరే దీన్ని ప్రాప్యత్వరాలంటారు, నాయికావస్థ అంటారు. అంటే నిజానికి వీళ్ళు సాధనానుష్ఠానం చేసిన వాళ్ళ సిద్ధోపాయాన్ని పొందిన వాళ్ళ అంటే భగవంతుడిని సిద్ధోపాయంగా పొందినప్పటికీ కూడా ఈ సాధన అనిపించుకోదు. గతంలో చెప్పుకున్నట్లుగా తోయుమారవస్థ తాయిమారవస్థ నాయికావస్థలలో ఇది నాయికావస్థ. నాయికావస్థలో ఆయనే కావాలి, ఆయనతో సంశ్లేషమే తనకి పరమావధిగా ఉన్నప్పటికీ కూడా ఆయనను పొందడానికి దేన్ని ఆశ్రయించడానికైనా సిద్ధపడేటువంటి ఒక త్వరావస్థ, అది ప్రాప్యత్వరం అంటారు. ఆ ప్రాప్యత్వర ఆ ప్రాప్యత్వరతోనే ఆండాళ్ళదేవి నాచియార్ తిరుమలలో కామదేవుని ఉపాసన చేసింది, కామదేవుని యొక్క తమ్ముణ్ణి నమస్కరిస్తానని చెప్పింది. ఈ రకంగా నమ్మాళ్ళు వారులైనా తిరుమంగయ్యాళ్ళు వారులైనా మడల గ్రహణం చేయడానికి కూడా ఈ ప్రాప్యత్వరయే కారణము అని వ్యాఖ్యాతులు చెప్తారు మనకి. ఈ ప్రాప్యత్వర నాయికావస్థకు సంబంధించింది. నాయికావస్థను తమ మీద ఆరోపించుకొని ప్రాప్యత్వరను పొందిన నమ్మాళ్ళు వారులు తిరుమంగయ్యాళ్ళు వార్ల కంటే సహజముగానే స్త్రీత్వము నొందిన నాయికావస్థ కలిగినటువంటి ఆండాళ్ళ యొక్క ప్రాప్యత్వర
ఇంత అంత అని కాదు కదా. ఆ రకంగా ప్రాప్యత్వర కలిగినది భగవంతుని పొందడం కోసం ఏదో సాధనం కలిగినట్టుగా, ఏదో వ్రతము చేస్తున్నట్లుగా, ఏవో నియమములు పాటిస్తున్నట్టుగా, ఏవో కోరుకుంటున్నట్లుగా ఉంటుంది. ఇలాంటి సౌందర్యం, ఇలాంటి గోపిక గోదా గోపిక సగోష్ఠితో కలిసి అక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత రామచంద్ర ప్రభువు సీతమ్మఒడిలో నిద్రించేటువంటి సౌందర్యాన్ని చూచి మోహించినట్లుగా, నీలాస్తనములపై నిద్రించిన శ్రీకృష్ణస్వామి యొక్క సౌందర్యమును సేవించి, నిజానికి అలా సేవించిన తర్వాత తనకు తెలియని ఆనందము కలిగించే గొప్ప సన్నివేశమును చూచిన తర్వాత ఇంకేం కోరుకుంటారు? ఏమున్నది మాకు అంటారు రామదాసు గారు, అనఘ పరిపూర్ణ కాములమైన మాకు విన్నపము చేయమనవి ఏమున్నది అంటారు. అంటే రామచంద్ర ప్రభు యొక్క దర్శనమే సకల సుఖములను కలిగించినట్లయితే, ఆయన వీరాసనంగా సింహాసనంలో కూర్చుని అభయమిస్తున్నట్లుగా దర్శనమిస్తే అంతకు మించి కోరిక ఏం కావాలి? అంతకు మించిన కోరిక ఏముంటుంది? భగవంతుని సౌందర్యము చూచుట, భగవంతునికి అభయమును పొందుట, తానేది ఏ సన్నిధిని కోరుకుంటున్నాడో ఆ సన్నిధి తన ముందు లభించుట చేరిన తర్వాత మరొక కోరిక కోరే అవకాశమే లేదే. ఆ విధంగా ఏ శేర్తినైతే చూస్తే, ఏ మిథునాన్నైతే చూస్తే ఆనందం ఉప్పొంగుతుందో, అలాంటి ఒక గొప్ప సన్నివేశమును చూచిన తర్వాత భగవంతుని యొక్క నిద్రా సౌందర్యమును, నప్పిన పిరాటి యొక్క చేర్తిని చూసిన తర్వాత ఇంకేం కోరిక కలుగుతుంది? కిం కర్తవ్యత మూఢులైపోతారు. ఆ భగవంతుని యొక్క సౌందర్యము ఎన్ని రకములుగా ఉంటుంది అంటే, నడకల సౌందర్యం ఉంటుంది, నిద్రా సౌందర్యం ఉంటుంది, కూర్చున్నప్పుడు ఉండే సౌందర్యం ఉంటుంది, నిలబడి ఉంటే సౌందర్యం ఉంటుంది. అలాగా కృష్ణ పరమాత్మగా త్రిభంగిగా నుంచుంటే ఆ సౌందర్యం వేరు. రామచంద్రమూర్తి వీరాసనంతో ధనస్సు పట్టుకుని నిలబడితే ఆ సౌందర్యం వేరు. ఒకసారి రామాయణంలో సుమిత్రాదేవి అంటుంది లక్ష్మణస్వామితో, రామే ప్రమాదం మాకారుషీహి పుత్ర భ్రాతరి గచ్చతి. రాముడు ముందు నడుస్తూ ఉంటాడు, నీ వెనకాల నడుస్తూ ఉంటావు. నడిచేటప్పుడు రాముని యొక్క నడక సౌందర్యము చూచి ముగ్ధుడవై రామునికి మీకు కలిగే ప్రమాదాన్ని పొందలేని స్థితిలో నీవు ఉంటావేమో లక్ష్మణ, జాగ్రత్తగా ఉండు. రామచంద్రమూర్తి యొక్క నడక సౌందర్యం ఎలాంటి వాడినైనా మోహంలో పడేస్తుంది. అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఎటు పొంగెనో అని అంటారు. ఆ రాణ్ముని అంటే విశ్వామిత్రుడు. రామచంద్రమూర్తి తన వెనుక వస్తూ ఉంటే ఆ నడకకు అలకలు అలల్లా ఆడుతూ ఉంటే, అలకల ముంగురులతో కప్పిన ముఖము చూచి ఆ విశ్వామిత్రుడు ఎంత ఆనందపడ్డాడు కదా అంటారు త్యాగరాజస్వామి. అంటే ఆ రకమైనటువంటి నడక సౌందర్యం కలిగిన వాడు రామచంద్ర ప్రభు. అలాంటి నడక సౌందర్యాన్ని చూస్తూ మోహపడిపోతావేమో నాయనా, పుత్ర భ్రాతరి గచ్చతి. రాముడు కనుక నడుస్తున్నప్పుడు రామే ప్రమాదం మాకాశీహి, రాముడికి ఏ ఆపద రాకుండా చూచుకోవాలి. రాముడికంటే సీతమ్మకి కూడా, సీతారాముడిద్దరిని సంరక్షించుకొనవలసిన బాధ్యత నీదే అని అంటారు. చిన్న పిల్లవాడిని రక్షించవలసిన బాధ్యత తండ్రిది కదా. అంటే దశరథ మహారాజు స్థానంలోకి వస్తాడు, రాముడే స్వయంగా అంటాడు దశరథుడు లాంటి వాడు నా తమ్ముడు అని. ఆ రకంగా రామచంద్రమూర్తి యొక్క రక్షణలో ఉన్నటువంటి అప్రమత్తంగా ఉండే లక్ష్మణస్వామి, ఎలాంటి వాడినైనా సరే ఆ నడక సౌందర్యము, ఆ నిద్రా సౌందర్యము మోహింపజేస్తాయి. అలాంటి మోహితులై ఉన్నటువంటి వాళ్ళు నీకోసం అనన్యగతికలమై వచ్చాము అనేటప్పటికీ లోపల ఉండే స్వామికి కష్టం కలిగింది. అదే నిజంగా ఇంత కష్టంగా నాటకాలేని రాడి అన్నట్టుగా తెల్లవారు సవని పాపం చలిలో స్నానం చేసి నా కోసం బయలుదేరి ఇంతమంది కూడి, ఇన్ని వందల మంది, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది కూడి నా కోసం దర్శనం కోసం కదా వచ్చారు, ఎన్ని కష్టములు పడ్డారు. ఒక్కొక్క గోపికను లేపేటప్పుడు ఆ గోపిక దగ్గర ఎన్ని నిష్ఠూరమైన మాటలు విన్నారో, ఆ గోపికని తన గోష్ఠిలో చేర్చుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డారో, ఈ అవస్థలన్నీ దాటుకుంటూ క్రమక్రమంగా మా భవనాన్ని చేరిన తర్వాత మా రాజభటులేమన్నారో, మా ద్వారభటులేమన్నారో, ఇవన్నీ కాచి ఇవన్నీ సహించి పాపం నందగోపుల దగ్గరికి వచ్చి నందగోపుని నిద్రలేపి, యశోదను లేపి, నన్ను లేపి, నప్పిన పిరాట్టిని లేపి, నప్పిన పిరాట్టి యొక్క సాహచర్యాన్ని సౌభాగ్యాన్ని పొందినటువంటి వారై నన్ను లేపితే ఇప్పటిదాకా లేవకపోవడం వాళ్ళకి ఎంత కష్టాన్ని కలిగించిందో అనుకుంటాడు స్వామి. అనన్యగతికులమే వచ్చామనంటే ఆ మాట సారు కదా భగవంతుని యొక్క మనస్సుని గుర్చుకోవడానికి. ఏహి పశ్య శరీరాణి అని అన్నారు మహర్షులంతా వచ్చి రామాయణంలో అనేటప్పటికి ఒకసారి రాముడు సిగ్గుపడిన శరీరి రేషాగి మమ అతుల, ఈ సిగ్గుపడుతున్నాను మీకు, మీకు రక్ష దేని వచ్చి స్వయంగా రక్షించవ
అలసినటువంటి వ్యక్తినై ఉండి మీరు వచ్చి ఓ ఇన్ని కష్టాలు పడుతున్నామని చెప్పారే, నీకు అసలు సిగ్గుగా ఉంది అని ఆనాడు బాధపడినట్లుగా ఈనాడు బాధపడే అవకాశం ఉంది కదా. అలాగా వీరంతా కలిసి వచ్చినప్పుడు ఆ బాధతో భగవంతుడు వారికి సముదాయించడం కోసం కొన్ని మాటలు మాట్లాడతాడు. రామచంద్రమూర్తి విభీషణుని శరణాగతప్పుడు మానవ ప్రముఖులంతా కూడా విభీషణుని తమ గోష్ఠిలో చేర్చుకోవడానికి వీల్లేదని నిరాఖండిగా చెప్పినప్పుడు, నిరాటంకంగా చెప్పినప్పుడు, ఖరాఖండిగా చెప్పినప్పుడు రామచంద్ర ప్రభు వాళ్ళందరినీ సముదాయించి ఎందుకు తీసుకునవలేనో, శరణాగతి యొక్క ప్రాముఖ్యం ఏదో చెప్పి పావురం కథ కూడా చెప్పి, పావురాల కథ చెప్పి, తన స్వయంగా తన యొక్క వ్రతాన్ని చెప్పి, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చేయాచితే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ ఇనా రక్షణ తస్మాదపివధ్యం ప్రపన్నన్న ప్రతి ప్రయచ్చంతి. ఇది వైదిక ధర్మం కూడా. శరణాగతి చేసిన వాడిని ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు, రక్షించి తీరాలనేటువంటి సముదాయించి చేసినట్టుగా. అక్కడదాకా దీనికి గోపాలుడు కృష్ణస్వామియే ఒకనాడు ఒక శరద్రాత్రి సమయంలో తమ వేణుగానంతో గోపబాలికలందరి దగ్గర చేర్చాడు. అది కాత్యాయని వ్రత ఫలం కావచ్చు. అప్పుడు వారంతా వచ్చారు. ఆ కృష్ణ పరమాత్మతో వారు కూడి ఉండే సమయంలో ఉన్మస్తకమైన ప్రేమ కలిగిన వారే, అంటే ఎవరెవరో తినటువంటి స్థితిలో ఉన్మస్తకమైనటువంటి ప్రేమాతిశయంతో ఉన్నప్పుడు స్వయముగా తాను అంతర్ధానం చెంది వాడికి కొద్దిసేపు కష్టాన్ని కలిగిస్తాడు. అంటే వాళ్ళు పొందినటువంటి ఆ పరాకాష్ఠ నుండి వాళ్ళని మళ్ళీ కొంచెంగా తగ్గించి మళ్ళీ వాళ్ళకి ఈ లోకంలో వచ్చేటట్టుగా చేసి మళ్ళీ వాళ్ళెవరో తమెందుకు కలిశామో, ఎవరు అంతర్ధానమైతే ఇక్కడ బాధపడుతున్నామో ఇవన్నీ తెలియడం కోసమని తాసాం ఆవిర్భూచౌరిహి అంటారు. ఒక్కసారి అంతర్ధానం చెందారు. అంతర్ధానం చెందిన తర్వాత ఎవరికి వారు కృష్ణ పరమాత్మ కోసం వెతుక్కుంటూ బాధపడే సమయంలో మళ్ళీ తాను ఆవిర్భవించాడు. తాసాం ఆవిర్భూచౌరిహి స్మయమాన ముఖాంబుజ పీతాంబరధరస్రగ్వి సాక్షాన్ మన్మథ మన్మథ అంటారు. ఆ రకంగా వచ్చిన తర్వాత ఎంతకంటే నిష్ఠూరంగా ఇంత కష్టపెడతావా అని అడిగారు. కష్టపెట్టడం కోసం కాదు, మీకు ఉన్నటువంటి స్థితిని తగ్గించి మళ్ళీ యథార్థ స్థితికి రావడం కోసం నేను చేసిన పని అని, పాజిని గ్రేహశృంఖముల భాసి నిరంతరమత్పరత్వమున్ చేయుచున్న మీకు ప్రతిశేయు యుగంబులైనను నేరణన్ పాయక గొల్చు మానసము ప్రత్యుపకారముగా తలంచి నా బాయుడు తప్పుగా గునక భామినులారా కృపను క్షమింపరే అని అంటాడు భగవంతుడు. అయ్యో మీకు కష్టం కలిగించానా, మీకు ఎప్పటి నుంచి నన్ను ఎడతెగక తలచే ఒక గొప్ప మనస్సును మీకు ఇస్తున్నా అంటూ వరాన్ని ఇచ్చి కూడా నన్ను క్షమించండి అంటాడే. అంత క్షమాగుణము, అంత ఆశ్రితులు కష్టపడితే సహించలేనటువంటి స్థితి కలిగిన వాడు కదా అలాంటి పరమాత్మ. వీరి పిలవంగానే ఇదిగో వస్తున్నా అంటూ బయటికి రావడానికి ఉద్యుక్తుడైన సమయంలో ఎలా రావాలో, వచ్చి ఏం చేయాలో, వచ్చాక మేమేం చేస్తామో చెప్పడానికి గోపబాలిక గోదాదేవి ఈ పాశురంలో ఆ భగవంతుని యొక్క నిద్ర నుండి మేల్కొని తమ వద్దకు రావడాన్ని ఎలా రావాలో చెబుతోంది పాశురంలో. చాలా విశేష పాశురం ఇది. ఈ పాశురాన్ని సృష్టికి అన్వయిస్తారు. సృష్టికి ముందు భగవంతుడు చేసేటువంటి అద్భుతమైన కృత్యములన్నీ ఈ పాశురములలో ఉండే విశేషంలో దాగి ఉన్నాయని పెద్దలు వేదాంతార్థాలని స్వాపదేశార్థాలని మనకు అనుగ్రహిస్తారు. ముందుగా మారిమలై పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. మారిమలై ముషైంజిల్బన్నిక్కిడందురంగు శీరియ సింగ మరివుత్తు తీవిజిత్తు వేరిమయిర్ పొంగ విప్పాడు పేరిందుదరి మూరిణి మిరిందు ముషంగి పొరప్పట్టు పోధరుమా పోలేని పూవై పూవన్న ఉంకోయల్ నిన్నింగనే పోందరుడి కోప్పొడయ శీరియ సింగాసన తిరిందు యాం వంద కార్యం ఆరాయందు అరుడేలు అరింబావాయ్. మారిమలై ముషంజిల్. మారి అంటే వర్షాకాలము అనర్థం. వర్షాకాలమునందు మలై పర్వతము యొక్క, ముషంజిల్ గుహలు. వర్షాకాలమందు సింహం ఏం చేస్తుంది అంటే ఒక పర్వత గుహలో నిద్రిస్తుంది. వర్షాకాలం గొప్పతనం ఏమి అంటే అది నైకరాత్రం గ్రామే వసే వర్షాధ్రువశీలో వర్షాసు అని శాస్త్రం కూడా పరివ్రాజుకులైనటువంటి సన్యాసులందరినీ కూడా మీరు ఎప్పుడూ తిరిగిరా కూడా నాలుగు నెలల ఈ చాతుర్మాస్య కాలము ఈ వర్షాకాలం అంతా కూడా ఒక దగ్గరే ఉండవలదు. ఇది ధర్మశాస్త్ర నియమం. కారణం ధ్రువశీల వర్షాసు, వర్షాకాలము యందు భగవద్ధ్యానమును చేయవలసి ఉన్నది. కానీ పరివ్రాజకులంతా ఒక దగ్గరే ఉండి భగవద్ధ్యానంలో గడపవలసిన రోజులు కాబట్టి, చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించవలసిన రోజులు కాబట్టి ఒక దగ్గరే ఉండాలి. రాజులంతా యుద్ధ సన్నాహాలన్నీ మాని
వారికి ఉన్నటువంటి భోగములను అనుభవిస్తూ తరువాత 4 నెలల తర్వాత చేయవలసిన పరిపాలనకు సంబంధించిన ప్రణాళికలన్నీ వేసుకోవాలి. ఇంతేనా, ఒక దంపతులు కలిసి ఉంటే సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. దూరం దూరంగా ఉన్నప్పుడు మన మేఘ సందేశంలో కాళిదాసు గారు చెప్పినట్లుగా ఆషాఢస్య ప్రథమ దివసే మేఘవాశ్లిష్ట సాను పప్రక్రీడా ప్రణిత గజ ప్రేక్షణీయంద దర్శ అన్నట్లుగా, ఆ వర్షాకాలంలో దూరమైన చెలి కోసం బాధపడుతున్నట్టుగా బాధపడేవాడు బాధపడుతూ ఉంటారు. కృషీవులంతా వ్యవసాయ కృత్యపురులో కొనసాగుతారు. సంసారులంతా వర్షార్థం అష్టౌ ప్రయతే తమాసాన్ అన్నట్లుగా 4 నెలల పాటు హాయిగా కూర్చుని తినడానికి వీలుగా తక్కిన 8 నెలలు కష్టపడతారు. వర్షాకాలమంగా ఏతావత ఒక దగ్గర ధ్రువముగా స్థిరముగా ఉండి సుఖములను అనుభవించవలసిన సమయం అది. అది అలాంటి సమయంలోనే కదా సుగ్రీవుడు మాల్యవత్ పర్వతం మీద రామచంద్ర ప్రభువు ఉండి సుగ్రీవుడికి రాజ్యాన్ని అప్పచెప్పి సుఖంగా ఉండు, ఆ ఈ వర్షాకాలము దాటిన వెంటనే మనం సీతాన్వేషణకు బయలుదేరవలసి ఉంటుంది అని చెప్పారు. ఆ 4 నెలల తర్వాత కూడా అతను మేల్కొనపోయేటప్పటికీ నా సంకుచిత పంథాహ ఏన వాలీహతో గత అంటూ వాలి వెళ్ళిన మార్గం ఇంకా మూయపడలేదు సుమా అంటూ లక్ష్మణస్వామి చేత ఒక హెచ్చరిక కూడా పంపించిన విధానం మనకు తెలుసు. అంటే మారి మలై భుజంజిల్, అలా వర్షాకాలమునందు పర్వతపు గుహలో ఉన్నటువంటి మన్నిక్కెడందు అంటే స్థిరముగా అమరి పడుకుంది. కేవలం పర్వతాకారంలో ఇష్టం వచ్చినట్లుగా కాకుండా ఒక దగ్గర స్థిరంగా ఎవరూ కదల్చడానికి వీలు లేకుండా మళ్ళీ కదలడానికి వీలు లేకుండా ఉండేటట్లుగా ఆ సింహము మారి మలై ముజయింజిల్ పర్వత వర్షాకాలమునందలి పర్వతపు గుహలో మన్నిక్కెడందు స్థిరముగా అమరి కిడందు ఇరంగుం పరుండి నిద్రించింది. ఉరంగం శీరియ సింగం, నిద్రించేటువంటి ఆ సింహం ఎలా ఉంది అంటే శీరియ సింగం వీరలక్ష్మితో విరాజిల్లుతున్నట్లుగా ఉంది. అంటే ఒక గొప్ప కృత్యము చేసిన వాడు ఆనందంగా నిద్రించిన సమయంలో అతని ముఖంలో ఉండే తేజస్సు ఎట్లా ఉంటుందో అలా జయస్వభావము కలిగినటువంటి వ్యక్తికి ఏ రకమైనటువంటి ముఖ వికాసంతో తాను నిద్రిస్తారో ఆ రకమైన ముఖ వికాసంతోనే ఈ శ్రేష్టమైనటువంటి సింహం కూడా నిద్రించింది. ఉరంగుం శీరియ సింగం, నిద్రించిన సీరి ఒక వీరలక్ష్మితో విరాజిల్లేటువంటి సింహం అది. శీరియ సింగం శ్రేష్టమైన సింహం అది. శ్రేష్టము అంటే రాజవాచకం అంటారు. శ్రేష్ట అనే పదమునకు రాజు అని అర్థం. శ్రేష్టగిరి అంటే రాజగిరి, శ్రేష్టము రాజపదంగా తీసుకుంటారు. ఆ రకంగా శీరియ సింగము అంటే మృగరాజు, శ్రేష్ట రాజైన సింహము రాజసింహము సింహపు రాజు మృగరాజు అని పిలుస్తాం కదా. భారవి చమత్కారంగా అంటాడు, అంకాధిరోపిత మృగ చంద్రమాహ మృగలాంఛిత కేసరీ నిష్ఠురక్షిప్త మృగయూధో మృగాధిప. ముడిలో పూచోబెట్టుకుని ఒక లేడిని చాలా చక్కగా లాలించినటువంటి చంద్రుడికేమో మృగలాంఛితుడు అని పేరొచ్చింది. అంటే ఒక లేడిని ముడిలో పడుకోబెట్టుకుని లాలించి బుజ్జగించినటువంటి చంద్రుడికేమో మృగలాంఛన మృగాంక అని పేరొచ్చింది. మృగము ఒడిలో కలిగినవాడు లేక మృగము చిహ్నముగా కలిగినవాడు, కానీ తన జూలుతో బెదిరించినటువంటి తన కేసరి సింహము తన యొక్క నిష్ఠుర గర్జనతోనో లేకపోతే జూలుతోనో బెదిరించి మృగయూధాన్ని లేళ్ల గుంపుని చెల్లాచెదురు చేసిన సింహమునికేమో మృగరాజు అని పేరు వచ్చింది. ఆశ్చర్యం కదా, బలవంతుడైన వాడే కదా గౌరవాన్ని పొందుతూ ఉంటాడు, బలహీనుడు ఎప్పుడు మెత్తగా ఉన్నవాడు ఎప్పుడు మొత్తబడుతూ ఉంటాడు, మొత్తబడడానికి వీలుగా ఉండేవాడు మొత్తించేవాడు ఎప్పుడు మెత్తగా ఉండేట్టుగా ఉంటారే. ఆ రకంగా ఆ శీరియ సింగం అరివుత్తూ మేల్కొని తీవిజిత్తు ఒక్కసారి తీవ్రంగా చూస్తుంది. సృష్ట్యాదికి ముందు భగవంతుని యొక్క స్థితి ఎట్లా ఉంటుంది అని చెబుతారు. ఎలా అంటే సృష్టిన తర్వాత సృష్టించిన జీవులందరినీ పాపార్హులు పుణ్యార్హులు అయినటువంటి వారందరినీ చూచి కోపగించినట్లుగా ఉంటుంది. ఆ తరువాత శీరియ సింగం అరిబుత్తు తీవిజిత్తు అరిబుత్తు తీవిజిత్తు ఒక్కసారి తాను సింహం ఎప్పుడైనా సరే లేచిన తర్వాత ముందు కాళ్ళు వెనక్కాళ్ళు జాపి పా జూరు నిగడదన్నేటట్లుగా చేసి ఎప్పుడు పేరిందు అన్ని వైపులకి చూస్తూ ముషంగి గర్జించి పొరపట్టు పోదరుమా పోలే సింహము గర్జించి బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ సింహాన్ని ఎలా ఉంటుందంటే ఆ సింహం
కాళ్ళు దాచి ఒకసారి విదిల్చుకుని శరీరమంతా ఉదరి అన్యవయవాలు విదిలించుకుని ఒక రాజఠీవితో ఒక రాజసంతో సింహం ఎట్లాగైతే లేచిన సింహం ఎట్లాగైతే కాళ్ళు చాచి జుట్టు విదిలిచి తీవ్రంగా చూచి నలువైపులా చూచి తన అవయవాలన్నీ దులుపుకొని మోరు నిమిరిందు భుజంగి ఒకసారి గర్జించి వెనక్కి బయటకు వస్తుందో ఆ రకంగా అది పువ్వై పువ్వన్న అతసీ పుష్పము వంటి దేహకాంతి కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్ కోయిల్ నిండ్రు నీ ఉండే కోవెల నుండి లేదా నీ ఉండే సన్నిధి నుండి నీ ఉండే ప్రసాదం నుండి ఇంగనే పొందండి ఇతరికి దయచేయాలి. అంటే కృష్ణ పరమాత్మ ఎలా రావాలో చెప్తున్నారు వీరు. అంటే ఇక్కడి నుంచి నేను మీకు అధీనుండి అయిపోయాను, మీరు ఎలా చెప్తే అలా వింటా అన్నావు కాబట్టి మేము చెప్పినట్టుగా వినాలి. నేను మామూలుగా వచ్చేసి గబగబా వచ్చేసి మమ్మల్ని ఆదరిస్తానంటే వల్ల కాదయ్యా, నీవు రావలసిన విధానాన్ని నడవలసినటువంటి నడకని కూడా మేము చెబుతాం. సింహం ఏ విధంగా అయితే మేల్కాంచిన తరువాత 4 నెలల తర్వాత వర్షాకాలపు గుహ నుండి బయటకు వస్తూ ఏ రకమైనటువంటి స్వభావ సిద్ధమైనటువంటి విధానముతో వస్తుందో ఆ విధంగా నీవు కూడా ఒక్కసారి విదలిచిన వాడవై ఒకసారి గర్జించి పడవాన్ని గర్జించిన వాడివై మా సన్నిధికి రావాలి, మా దగ్గరికి రావాలి. ఇంగనే పొందరులి ఇతరికి దయచేయాలి. కోప్పుడయ శీరియ సింహాసనం, ఈ అంతఃపురంలో గొప్ప సింహాసనం ఉంది. దంతపు కోళ్ళతో చేసిన సింహాసనం అంటే ఒక అద్భుతమైన వీరసింహాసనం ఉన్నదే ఆ శీరియ సింహాసన ఇరుందు. ఇలాగా ఒక శ్రేష్టమైనటువంటి సింహాసనమునందు నువ్వు కూర్చోవాలి. ఎక్కడ పడితే అక్కడ చెప్పే విధానం కాదు కదా, ఎక్కడ చెప్పితే ఆ వాక్యం మళ్ళీ తప్పడానికి వీలు లేకుండా ఉంటుందో అక్కడ కదా వాగ్దానం తీసుకోవాలి. నీవు సింహాసనం అంతఃపురంలోకి రావాలి, సభామధ్యంలోకి రావాలి, సింహాసనం మీద కూర్చోవాలి, ఇరిందు స్థిమితంగా కూర్చోవాలి. కూర్చుంటే యాం వంద కార్యం, మేము ఎందుకు వచ్చావో చెబుతాం, మాకేం కావాలో చెబుతాం. నువ్వేం బాధపడక్కర్లేదయ్యా, ఏదో కోరుకొని నీకోసం నోములు నొచ్చిన వాళ్ళం కాదు మేము. నిన్నే పరతత్వంగా, నిన్నే పరమార్థంగా, నీకు సేవ చేయడమే పరమావధిగా, నీకు మంగళాశాసనం పాడడమే మా యొక్క లక్ష్యంగా వచ్చిన వాళ్ళము. కాబట్టి యాం వంద కార్యం, మేము వచ్చిన పనిని మేము ఆరాయందు అరుళ్ ఏలోరెం బావాయ్, నీవు వినంగానే అయ్యో దానికోసం వచ్చారా అని అనుగ్రహించేటట్లుగా నీవు వచ్చి సింహాసనంలో కూర్చోవాలి అంటూ సృష్ట్యాదికి ముందు తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు సతపోతప్యత సతపస్తత్వ ఇదగుం సర్వమసూయత అన్నట్లుగా భగవంతుడు ఏ విధంగా అయితే తాను ప్రళయకాలము నుండి మేల్కాంచిన వాడి సృష్టికి ఏ రకంగా ఉపక్రమిస్తాడో ఆ ఉపక్రమించే తీరునంతా కూడా ఈ మారిమనే పాశురంలో గోధుమ తల్లి ప్రకటించినట్లుగా వేదాంతార్థములను ప్రకటిస్తారు. అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి పాశురాన్ని వేదాంతార్థాన్ని ప్రకటించినటువంటి గోధుమ తల్లికి నమస్సులు అర్పిస్తూ మాదృశా కించన త్రాణ బద్ధ కంకణ పాణయ్యే విష్ణు చిత్త తనూజాజి గోదాజీ నిత్యమంగళం. ఇప్పుడు తిరుప్పావై పాసుల వైభవాన్ని తెలిపే నృత్యాభినయాన్ని వీక్షిద్దాం.
பூவை பூவழ்வாவும் கோயில் நின்றே நின்றே கோதருளி கோப்புடைய சீரிய சிங்கார் சனத்திருந்தயாம் வந்த காரியம்மாராய் தருடலோரம் பவற்றி சீரிய சிங்கார் சனத்திருந்தயாம் வந்த காரியம்மாராய் தருடலோரம் பவாய் ఈనాటి తిరుప్పావై కార్యక్రమంలో శ్రీమతి టీకే చూడామణి గారు భక్తిభావంతో ఆలపించిన గోదాస్తుతిని విందాం. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీల శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, వేదాంత దేశికులు తమ గోదాస్తుతిలో అమ్మ యొక్క వైభవాన్ని పొగుడుతూ ఆవిడ ధరించినటువంటి మాలని ఎన్నో శ్లోకాలలో అందులో ఉండేటువంటి వైభవాన్నంతటినీ కూడా మనకి అందించారు అని. తర్వాత గోదారంగనాథులు దండలు మార్చుకోవడము అనేటువంటి విశేష విషయాల్ని చెప్పారు. వారు మార్చుకోవడంతో చూపరులందరూ కూడా ఆయా సౌందర్యాల్లో ఉండేటువంటి భేదాలు ఏమిటి, అసలు భేదాలు ఉన్నాయా, ఎవరు అందంగా ఉన్నారు, ఎవరు తక్కువ అందంగా ఉన్నారు, ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారు, లేకపోతే రెండు అందాలు కలిసి ఎలా ఉన్నాయి, ఇలాగా తమకు తోచినటువంటి ఆ విషయాలన్నిటిని గురించి కూడా అక్కడికి వచ్చినటువంటి పెళ్ళివారుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సౌందర్య శోభని వర్ణించడం మొదలుపెట్టారు అని చెప్పుకుంటున్నాం కదా. అందులో అమ్మ రంగు ఎలా ఉంది, స్వామి రంగు ఎలా ఉంది అని చెప్పి ఒక అందమైనటువంటి శ్లోకాన్ని ఇవాళ మనకు అందిస్తున్నారు. 22వ శ్లోకంలో ఇవాళ మనం ప్రవేశిస్తున్నాం. దూర్వాదళ ప్రతిమయా తవ దేహ కాంత్య గోరోచనా రుచిరయా చ రుచేందిరాయ ఆసీదనుజ్జిత శిఖావళ కంఠశోభం మాంగళ్యదం ప్రణమతాం మధువైరిగాత్రం. దూర్వాదళ ప్రతిమయా తవ దేహ కాంత్యా గోరోచన రుచిరయా చ రుచేందిరాయ. స్వామి దగ్గరకు వచ్చి అందరూ నమస్కారాలు చేయడం, వందనం చేస్తే శుభాలు ఇచ్చేటువంటి ఆ స్వామి ఆయన ఏ రంగులో ఉన్నాడు, అమ్మ ఏ రంగులో ఉంది, అమ్మట ఒక పచ్చటి గరిక ఎలా, దూర్వాదళం పచ్చటి గరిక ఎలా ఉంటుందో, అది కూడా లేతగా ఉన్నప్పుడు ఆ ఆకు రంగు, ఆ ఆకు ఎలాగా ప్రభావంతంగా ఉంటుందో అలాంటి దేహకాంతిగా ఉందిట అమ్మ యొక్క కాంతి. గోరోచనంలాగా పసుపు కాంతి గల లక్ష్మీ కాంతితోటి, స్వామి ఏమో నెమలికంఠం లాంటి రంగుతోటి, ఈ రెండు రంగులు కలిస్తే ఆహా చాలా అద్భుతంగా ఉంది ఆ దృశ్యము అని. ఎందువల్ల అంటే మనకి మామూలుగా ఉపనిషత్తులు వేదాలు నీల తోయద మధ్యస్థ విద్యుల్లేకేవా అని ఒక అందమైన మాట అంటారు.
అంటే నీలిమేఘం మధ్యలో ఉండేటువంటి ఒక విద్యుల్లేఖ ఎలా ఉంటుంది, ఆ లక్ష్మీదేవి విద్యుల్లేఖలాగా స్వామి నీల మేఘంలాగా ఉంటాడు అనేటువంటిది. దాన్ని ఇంకొంచెం ఒక నెమలి కంఠం రంగు ఎలా ఉంటుందో అలా ఉండేటువంటి అందాన్ని తీసుకొస్తూ అమ్మని గరిక, అందులో లేత గరిక, అందులో చిన్న చిన్న ఆకులు, ఆ ఆకులు మళ్ళీ ప్రభాతో మెరిసిపోయేటువంటి ఆకులు, ఆ కాంతిలా ఉండేటువంటి కాంతి, స్వామి యొక్క నీలకంఠ కాంతి, ఈ రెండు కాంతుల యొక్క సమ్మేళనము. ఆ నమస్కరించేటువంటి భక్త జనావళికి అందరికీ కూడా ఈ రెండు రంగులు చూస్తే, ఈ బంగారం రంగు, ఆ ఆకుపచ్చ నెమలికంఠం యొక్క రంగు, ఈ మూడు అన్నీ కలిసేటప్పటికీ అది చాలా విచిత్రమైనటువంటి అనుభూతిని అందిస్తోంది. మంగళ్యదం ప్రణమతం మధువైరి గాత్రం, మధువైరి, మధు అనే రాక్షసుడికి శత్రువైనటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క ఆ శరీరం, ఆ రంగనాథుని యొక్క ఆ శరీరం, ఆ రంగు అని. ఎందువల్ల అంటే అసలు ఆ ప్రణక సర్వయేవ సువర్ణ అంటుంది శృతి. గోళ్ళ నుంచి పైదాకా అంతా బంగారు రంగులోనే ఉండేటువంటి శరీరమే అది. ఇది మనలాగా పాంచభౌతిక దేహం కాదు కదా. మనమైతే పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశాల యొక్క సమ్మేళనంతో ఏర్పడేటువంటి శరీరం. దీని పద్ధతి వేరు. అది పంచ ఉపనిషన్మయమైనటువంటి శరీరం కాబట్టి ఆ కాంతి అది అంతా కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. అమ్మకి అసలు ఇందిరా అని పేరు. ఇది అంటే ఐశ్వర్యము అనే అర్థం అన్నమాట. ఈవిడ ఇంత ఐశ్వర్యం, ఐశ్వర్యం అంటే సంపద, సంపద కాంతిమత్వం, సంపదలకు ఎన్నో అర్థాలుగా మనం తీసుకుంటే ఆ లక్ష్మీత్వం అంతా కూడా ఈ కృష్ణత్వంతో కలిసినప్పుడు ఉండేటువంటి దివ్య సౌందర్యాన్ని ఇక్కడ మనకి వేదాంత దేశికులు తెలియచేస్తూ అమ్మ అలాంటి తల్లి ఆ కృష్ణుడితో కలవడం కోసమని మేఘాలన్నిటినీ కూడా దూతలుగా పంపిస్తుంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి. అమ్మ చెప్పినటువంటి పాసురాల్లో మనకు అవి కనిపిస్తాయి. మిన్నాగ తెలుగింద్ర మేఘంగాళ్ వెంగళ తన్నాగ తిరుమంగై తంగియ సీరుమార్వర్కు ఎన్ నాగత్తిళం కొంగై విరుంబిత్తాం నాళ్తోరుం పొన్నాగం పుల్గుదర్కు ఎన్ పురి ఉడమ్మై చెప్పుమినే అని అన్నట్లుగా, ఓ మేఘమా, ఓ మేఘమా, లక్ష్మీ నిత్య నివాసినిగా ఉండేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి అని. అలాంటి ఆ శ్రీయప్పతిని సంశ్లేషించాలి అని చెప్పి నేను ఎంతో ఆశపడుతున్నాను అని ఒక్క మాట చెప్పు అని మేఘ దౌత్యం చేస్తుంది అమ్మ స్వామి తిరువెంగళ ముడయాన్ శ్రీనివాసుడికి. తన యొక్క మనోభావాలని పంచిపెడుతుంది, మేఘాల ద్వారా పంపిస్తుంది అని. ఇలాంటి మేఘ దౌత్యాలన్నీ చూసి చూసే మేఘమాలికల చేత మా భావాలన్నీ అవతల వారికి ప్రియులకు చెప్పవలసినది అని మేఘ సందేశాలన్నీ కాళిదాసు నుంచి వచ్చినటువంటివి, అంతకు పూర్వమే పై పురాణాదుల్లో నుంచి వచ్చినటువంటివి, తర్వాత ఈ గ్రంథాల్లో వచ్చినటువంటివి, కావ్యాల్లో వచ్చినటువంటివి, ఇవాళ లోకాన్నంతటినీ ఏలేటువంటి దౌత్యాలన్నిటికీ మూలం మన వాంగ్మయమే, మన సారస్వతమే అని అన్నమాట. ఏమిటి ఈ రంగులో ఉన్న విశేషం అమ్మకి అంటే, అంటే అసలు గరికలో ఒక ప్రత్యేకత ఉంది అంటారు, అది చెడు కళలన్నీ రాకుండా చేస్తుంది అని అంటారు. అంటే పాపాలన్నిటినీ కూడా పోగొట్టే శక్తి కలది అని. ఆ మధ్య మధ్యలో చిన్న చిన్న ఆకులు వస్తూ ఉంటే కాండాత్ కాండాత్ ప్రరోహంతి అంటే కణుపు కణుపు కణుపుకి కూడా లేత లేత ఆకులు, చిన్న 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 ఆకులు వస్తూ ఉంటాయి అన్నమాట. అలా గరిక దూర దూరంగా దూర దూరంగా చక్కగా అందమైనటువంటి రంగుతో వస్తూ ఉంటుంది. అప్పుడు అలాంటి అమ్మ, అలాంటి స్వామి అని మనం వాళ్ళ రూపాలను ఊహించుకున్నప్పుడు ఈ పసుపు రంగ, ఆ నీలిరంగ, ఆ ఆకుపచ్చ రంగ ఇవన్నీ కలిసేపటికి ఈయనేమో మయూరకంఠ శోభతోటి ఓ మిలమిల మెరిసిపోతూ ఉంటాడు. అతసీ పుష్ప సంకాసం హార నూపుర శోభితం అని అతసీ పుష్ప సంకాసునిగా స్వామి యొక్క రంగుని మనకి ఈ అష్టకాలు స్తోత్రాలు అన్నీ కూడా
అంటే శిరీష కుసుమ పేసల స్వభావుడైనటువంటి స్వామి అంత అందమైనటువంటి ఆ రంగు, అది నల్లతనం మాత్రం కాదు, అది నైల్యాన్ని ఆ రంగుకి కూడా మళ్ళీ మనకి వేదాంతార్థాన్ని. ఎందుకు ఈ నైల్యం అంటే కరుణ అనేటువంటిది లోపల ఉండడం వల్ల శరీరం ఆ రంగులో మనకి కనిపిస్తుంది అనేటువంటి విశేషమైనటువంటి అర్థాన్ని కూడా చెప్తారు. మయూర గ్రీవ సదృశ కాంతి అంటారంటే నెమలి కంఠము రంగు, అందులో ఎన్ని రంగుల యొక్క సమ్మేళనమో ఉంటుంది. కాబట్టి స్వామిని కృష్ణ పింగళ రూపి అని చెప్పి మనకి తైత్తరీయ ఉపనిషత్తు చెప్తుంది అన్నమాట. ఉత్కర్ష ఆయన యొక్క శోభ ఉత్కర్షణ మనకి అందంగా అందచేస్తుంది. యోగార్ణవము అనేటువంటిది కూడా నమస్యే పరమానంద వపుషం కృష్ణ పింగళం నారాయణం జగన్నాథం వాసుదేవం అనామయం అంటూ కృష్ణ పింగళ వర్ణము అనేటువంటిది అంత అందముగా ఉండేటువంటి రంగు గల స్వామిట ఎలాంటి వాడండి ఈ స్వామి అంటే అమ్మ తనకి జీవన ఔషధిగా కలిగినటువంటి స్వామి అని. అంటే అమ్మ యొక్క చరిత్రే తనకి ప్రాణాధారంగా కలిగినటువంటి స్వామి అనేటువంటి విషయాన్ని చెప్తూ మనకి భట్టర్ వారు కూడా శ్రీగుణ రత్న కోసం అనేటువంటి గ్రంథంలో జనార్దన జీవికే అని పిలుస్తారు అమ్మని. అంటే స్వామికి జీవితాన్ని ప్రసాదించేటువంటి ప్రాణ సదృశురాలైనటువంటి తల్లి నీ అందం యొక్క ఉత్కర్షణ మేము చెప్పలేము. ఎందువల్లంటే కనక రసన ముక్త తాటంక హార లలాటిక మణిసర తులాకోటి ప్రాయై జనార్దన జీవికే ప్రకృతి మధురం గాత్రం జాగర్తి ముగ్ధ విభూషణై వలయ శకలై దుగ్ధం పుష్పైశ్చ కల్పలత యథా అంటారు. అంటే మనిషి అందంగా ఉండి అందమైనటువంటి నగలను కూడా చాలా ధరించడంలో కూడా ఒక అందాన్ని వహిస్తూ, అంటే మొత్తం ఉన్నవన్నీ మీద వేసేసుకున్నా కూడా అది సౌందర్యం ఉండదు, దేని మీదో ఏదో కప్పినట్లుగా అవుతుంది తప్ప అందులో సౌందర్యం అనేటువంటిది ఉండదు అని. ఇక్కడ గాత్రము సౌందర్యంగా ఉండి సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసేటువంటి హారాదులనన్నీ ధరించి వాటిని ఎలా ధరించాలో అలా ధరించేటువంటి పద్ధతిని తెలుసుకున్నటువంటి తల్లి కాబట్టి ఆ తల్లి స్వామికి జీవన ఔషధి అయింది. జనార్దన జీవికే అంటే జీవన ఔషధి అయింది తల్లి అని అంటారు. ఎందువల్ల ఆవిడ ఇచ్చినటువంటి దండే ఆయన ధరించకపోతే తర్వాత ఆయన అనుకుంటాడు నేను ఏమైపోయి ఉండేవాడినో కదా అని. అందుకే ఆ భావాలని మన పెద్దలందరూ కూడా కొప్పున సరములు జూటి తిరుగూడ నెప్పటి వాలే మెలకువ పెట్టి తప్పక హరి కంపినట్టి జగత్రయ మోహన కృతి గల ముని పట్టి మంగళమాండాళ్ళు అని ఆండాళ్ళ తల్లికి మంగళం పాడుతూ ఈ భావాన్ని అక్కడ తీసుకొస్తారు. కొప్పున శరములు చుట్టి తిరుగుడా ఎప్పటి వలె మెలకువ పెట్టి అని. ఆ దండను మళ్ళీ మెలకువగా అతి జాగ్రత్తగా ఆ గోడలో ఆ పెట్టెలో ఆ బుట్టలో మళ్ళీ జాగ్రత్తగా పెట్టి తప్పక హరికంపినట్టి జగత్రయ మోహనాకృతి నీకు ఉన్నటువంటి ఆకారం మూడు లోకములను కూడా పరవశింపచేసేటువంటి మధురమైనటువంటి ఆకారము అంత దివ్య సౌందర్య స్వరూపిణి అయినటువంటి ఓ ఆండాళ్ళు తల్లి, మీ ఇద్దరూ ఒకచోట వేంచేసి ఉన్నప్పుడు వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా నమస్కారం పెట్టినప్పుడు ఆశీర్వదించే మీ శోభని ఒకేసారి దర్శిస్తే ఈ రెండిటి రంగుల యొక్క కలయిక వల్ల ఒక నెమలి కంఠ శోభ భక్తులకందరికీ కూడా దర్శనీయం అవుతోంది అని అంటారు. అంటే ఆ రంగుని చూడడంలో కూడా మనకి కలిగేటువంటి దివ్యానందాన్ని ఇక్కడ వేదాంత దేశికులు మనకి స్ఫురింపచేశారు అన్నమాట. అంటే
గాత్ర సౌందర్యంతో పాటుగా హృదయ సౌందర్యం కూడా కలిగినటువంటి దివ్య దంపతుల యొక్క ఆది దంపతుల యొక్క వాళ్ళలో ఉండేటువంటి కరుణని ప్రసరింపచేసేటువంటి ఆ విధానం, వారి శరీరం నుంచి వచ్చే కాంతిని మనం దర్శించడం అంటే ఎలా మనం దర్శిస్తాం, ఆ కృపకి పాత్రులం అవడమే ఆ కాంతిని మనం దర్శించడము అనేటువంటి విషయంగా మనకి చెప్తూ, అలా స్వామి దయని మనం పొందాలి అంటే, ఆండాళ్ళ తల్లి యొక్క దయని మనం పొందాలి అంటే ఏమి చేయాలి అనేటువంటి దానికి, ఆ ఇద్దరు కలిపినటువంటి మూర్తిని మనం ధ్యానించాలి అనేటువంటి దాన్ని, ఆండాళ్ళు అనేటువంటిది మన్ని తరింపచేయడానికి వచ్చినటువంటి తల్లి, ఆ తల్లితో కూడినటువంటి ఆ స్వామి తల్లే ఏమని ప్రార్థించింది, నిత్య సంశ్లేషణిగా ఉండేటువంటి లక్ష్మీదేవితో కూడిన వెంకటేశ్వర నేను నిన్ను కొలవాలనుకుంటున్నాను అంటూ, ఇటు శ్రీదేవితో పాటు భూదేవి కూడా తన స్థానాన్ని తాను కోరుకున్నట్లుగా అమ్మ ప్రార్థించింది. ఎందుకని, హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నియు, ఇటు లక్ష్మీదేవి ఇటు భూదేవి కూడా. దీన్నే మనం ఉభయ నాంచమార్లతో కూడినటువంటి స్వామి సేవ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. అలా శ్రీభూనీలా సహితుడైనటువంటి ఆ శ్రీరంగనాథుడు మనందరికీ కూడా సకల సంపత్తులని అనుగ్రహించాలని ప్రార్థిస్తూ, ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాసం శుభవేళ శ్రీ ఆండాళ్ అమ్మవారు భక్తలోకానికి అందించిన తిరుప్పావై దివ్య ప్రబంధ సారాన్ని రంగవల్లిక గానం, నృత్యం, ప్రవచనం, స్తుతి రూపంలో భక్తరస భావంతో వీక్షించారు కదా. ఈనాటి తిరుప్పావై కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ, రేపటి తిరుప్పావై కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం.